ఒక ఆలోచన నేడు ఎందరికో జీవనోపాధి చూపుతోంది. అంతేకాదు రాష్ట్రంలో పారిశ్రామిక పరుగులకు గేట్వేగా మారి ప్రపంచ పారిశ్రామిక రంగాన్ని ఆకర్షిస్తోంది. తాను పడ్డ కష్టం శ్రమ నేడు సాకారం దాల్చుతూ ఇంటిగ్రేటెడ్ బిజినెస్ సిటీగా మార్చిన ఘనత రవీంద్ర సన్నారెడ్డిదే. శ్రీ సిటీ వ్యవస్థాపకులుగా ఆయన ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. తన ఆలోచన గమ్యం లక్ష్యం ఒక్కటే, జన్మభూమి రుణం తీర్చుకోవాలన్న తపనతో నడిచేవారు. ఎట్టకేలకు తాననుకున్న లక్ష్యం నెరవేరుతోంటే ఆయన కళ్లలో ఆనందం వెల్లువెరుస్తోంది. రవీంద్ర సన్నారెడ్డి సాధారణ రైతు కుటుంబంలో పుట్టారు. చిట్టమూరు మండలం అరవపాడెంలోని సన్నారెడ్డి రాజగోపాలరెడ్డి సరస్వతమ్మల ముద్దుల తనయుడే రవీంద్ర. 1964 జన్మించిన ఆయన ఆ రోజుల్లో సరిగా వసతులే లేని తమ గ్రామ ఎలిమెంటరీ బడిలో కొన్నాళ్లు చెట్ల కింద, మరికొన్ని రోజులు పూరి గుడిసె వసారలో ఆయన ప్రాథమిక విద్య పూర్తి చేశారు. అరవపాళెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6 నుండి 10వ తరగతి వరకు చదివారు. మొదట్నుంచి మ్యాథ్స్పై మక్కువతో సూళ్లూరుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపీసీ గ్రూప్ తీసుకుని ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఆ తర్వాత తమిళనాడులోని తిరుచిరాపల్లి రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చదివారు. ప్రాథమిక ఉన్నత విద్య పూర్తిగా తెలుగు మీడియంలోనే సాగింది. ఆంగ్లంపై పట్టు లేకపోయినా బీటెక్ చదివే సమయంలో ఆంగ్లంపై కొద్దిగా ప్రావీణ్యం తెచ్చుకున్నారు. తనతో చదివిన మిత్రులు కొంతమంది అమెరికా వెళ్లి మాస్టర్స్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. తాను కూడా అమెరికాకు వెళ్లాలని ఆలోచన చేశారు. తాను చదివిన ఇంజనీరింగ్ కాలేజీలోనే ఏడాది పాటు టీచింగ్ అసిస్టెంట్ గా పనిచేసిన రవీంద్ర ప్రతిభను గమనించిన ప్రొఫెసర్లు ఆయన్ని ప్రోత్సహించారు. నువ్వు చాలా తెలివైన వాడివి, అమెరికాకు వెళ్లి మాస్టర్స్ చేయంటూ సలహా ఇచ్చారు. 1986 జీఆర్ఈ టోఫల్ పరీక్షలకు హాజరై ఎట్టకేలకు అమెరికాకు వెళ్లే అర్హత సాధించి జీవితంలో తొలిసారిగా విమానమెక్కారు రవీంద్ర సన్నారెడ్డి. అమెరికాలో లోగాన్ నగరంలో యూటా స్టేట్ యూనివర్సిటీలో వాటర్ రిసోర్సెస్ విభాగంలో మాస్టర్స్ చదవడం మొదలుపెట్టారు. వేరే యూనివర్సిటీలో స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో సీటొచ్చినా ఆసక్తి చూపలేదు. అమెరికా చదువు రవీంద్ర జీవితాన్ని మలుపు తిప్పింది. తెలుగు గంగ ప్రాజెక్టు రూపకర్త తాను చదువుకునే కాలేజీలోనే తనకు ప్రొఫెసర్ అన్న విషయం తెలుసుకుని సంబరపడ్డారు. భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే కేంద్ర నీటి సంఘానికి తన కాలేజే అధికార సలహాదారుగా ఉందని పొంగిపోయారు. వ్యవసాయ రంగానికి సంబంధించి పరిశోధనలు చేయడంలో నిమగ్నమయ్యారు. చదువుతూ ఉండగానే రవీంద్రకు మమతతో వివాహమైంది. మళ్లీ పీహెచ్డీ చేయాలని తన భార్యను తీసుకుని అమెరికాకు వెళ్లారు. అప్పట్లో వచ్చే అసిస్టెంట్షిప్ స్కాలర్షిప్ తనొక్కడికే సరిపోయేది. ఇప్పుడు తనకు తోడుగా భార్య కూడా ఉంది. ఇద్దరి పోషణ ఎలా అనుకునే సమయంలో క్యాంపస్ ఎంపికలకు హాజరయ్యారు. తొలి ప్రయత్నంలోనే రవీంద్రకు ఉద్యోగం ఖరారైపోయింది. చేరాలా వద్దా, చేరితే చదువు సగంలో ఆగిపోతుంది అనుకుంటున్న తరుణంలోనే రవీంద్రకి మరో శుభవార్త, తాను తండ్రి కాబోతున్నాడు అని. అంటే ఇప్పుడు ఇద్దరు ముగ్గురు కాబోతున్నారు అంతే. ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు, వెంటనే చదువుకి బై చెప్పి కొలువులో చేరారు. 1990 ఫిబ్రవరిలో ఐసీఎఫ్ కైసర్ ఇంజనీర్స్ అనే సంస్థలో ఎన్విరాన్మెంటల్ విభాగంలో కన్సల్టెంట్ జీవితాన్ని మొదలుపెట్టారు. అమెరికాలో ఒకవైపు కైసర్లో పనిచేస్తూనే మరోవైపు తన మిత్రులతో కలిసి మెగాసాఫ్ట్ పేరుతో సంస్థను 1994 ప్రారంభించారు. భారతదేశం నుంచి ఇంజనీరింగ్ పట్టభద్రులను అమెరికాకు తీసుకొచ్చి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం మెగాసాఫ్ట్ పని. దీన్ని మాన్యువల్ రీసోర్సెస్ కల్పించే బాడీ షాపింగ్ అని కూడా అంటారు. తాను యూటా యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు పరిచయమైన తన మిత్రుడు శ్రీనిరాజు అదే తరుణంలో భారతదేశంలో సత్యం కంప్యూటర్స్ డైరెక్టర్గా నియమింపబడ్డారు. ఆయన భారతదేశంలో ఐటీ పట్టభద్రులను ఎంపిక చేసి తమ సంస్థ ద్వారా అమెరికాకు పంపిస్తే అక్కడ రవీంద్ర సంస్థ మెగాసాఫ్ట్ వారికి దారి చూపించేది.
ఈ క్రమంలో మెగాసాఫ్ట్ కార్యకలాపాలు పుంజుకోవడంతో కైజర్ ఉద్యోగానికి 1996లో గుడ్ బై చెప్పేశారు రవీంద్ర. పూర్తి స్థాయిలో తమ సొంత సంస్థపై దృష్టి పెట్టారు. భారతీయ యువతీ యువకులకు తమ సంస్థ ద్వారా అమెరికాలో ఉపాధి కల్పించగలిగారు. ఇండియా నుంచి 100 మందిని మనం అమెరికాకు తీసుకొచ్చి వాళ్లకి వేరే సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పించే బదులు వాళ్ల సేవలు మనమే ఎందుకు వాడుకోకూడదు అన్న ఆలోచన రవీంద్ర మదిలో మెదలగానే 1999లో మెగాసాఫ్ట్ సంస్థను సాఫ్ట్వేర్ కంపెనీగా మార్చేశారు. తల్లిదండ్రులకు ఒకే కొడుకు, వీరితో పాటు అత్తమామలకు తోడుగా ఉండాలి అని, ముగ్గురు కుమార్తెలకు కూడా భారతీయ సంస్కృతిని, సనాతన ధర్మాన్ని, అలవాట్లను పరిచయం చేయాలని నిర్ణయం తీసుకుని ఇండియాకొచ్చేశారు రవీంద్ర. ఇండియాకొచ్చి మెగాసాఫ్ట్ కార్యకలాపాలను ప్రారంభించారు. అంతలోనే ఐటీ రంగంలో పెద్ద కుదుపు. అమెరికాలో 9/11 సంఘటనతో పరిస్థితులు తారుమారయ్యాయి. ఐటీ రంగంపై తీవ్ర ప్రభావం పడింది. భారతదేశంలో కూర్చుని అమెరికాలో ఐటీ సంస్థను నడపడం కన్నా సొంత దేశంలో కూడా ప్రయోగాత్మక ప్రయత్నాలు చేయాలని రవీంద్ర, శ్రీనిరాజు నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయంలో నుండి పుట్టుకొచ్చింది తెలుగు TV9 వార్తా ఛానల్. ఒక ఆలోచన నేడు ఎందరికో ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. అమ్మా నాన్నలు సూళ్లూరుపేటలో, అత్తామామలు నెల్లూరులో ఉండేవాళ్లు. వాళ్లని చూడ్డానికి తరచూ నెల్లూరుకొచ్చేవారు రవీంద్ర. ఇలా చెన్నై నుండి వస్తోంటే ఆంధ్ర సరిహద్దు వరకు అన్ని పరిశ్రమలే. ఆంధ్రలోకి అడుగు పెట్టగానే అంతా శూన్యం, స్తబ్దత. మన రాష్ట్రంలో ఎందుకు పరిశ్రమలు స్థాపించకూడదు? ఈ ఆలోచన ఆయనకొచ్చినప్పుడు ఆయన మదిలో పారిశ్రామిక వాడ మెరిసింది. తాను మెగాసాఫ్ట్ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి దాదాపు 19 దేశాలు తిరిగేవాడు. చాలా చోట్ల ప్రత్యేక పారిశ్రామిక వార్డులను చూశారు. ఇలాంటి పారిశ్రామిక వార్డులను మన రాష్ట్రంలో మనమెందుకు ప్రారంభించకూడదు? తన ఆలోచనను మిత్రుడు శ్రీనిరాజు ముందు పెట్టారు. పెట్టుబడులు పెట్టడానికి శ్రీనిరాజు ఆసక్తి కనబరిచారు. అనుకున్నదే తడవుగా ఆ దిశగా అడుగులు వేశారు. ముందుగా ఒక సర్వేని నిర్వహించారు. ఎక్కడైతే వేగంగా అభివృద్ధి చెందుతుందో ఆలోచన చేసి చెన్నైకి అతి సమీపంలో రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో వెనకబడి ఉన్న సత్యవేడు పరిసరాలైతే అన్నిటికీ కేంద్ర బిందువుగా ఉంటుందని భావించారు. ఒకవైపు ప్రయత్నాలు చేస్తూనే మధ్య మధ్యలో అమెరికాకు వెళ్లొస్తూనే ఉన్నారు. ప్రత్యేక పారిశ్రామిక వాడపైన పూర్తిగా ఒక అవగాహన వచ్చిన తరువాత 2005 ప్రాంతంలో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముందు ఈ ప్రతిపాదన ఉంచారు. తన కళ సాకారం కాబోతోంది. తాను పుట్టి పెరిగి తిరిగిన ప్రాంతంలోనే పరిశ్రమలకు గేట్వే కాబోతోంది. వేల మందికి ఇక్కడ ఉపాధి లభించనుంది. ఈ ఆలోచనలన్నీ ఆయనకు రెట్టింపు ఉత్సాహాన్నివ్వడంతో రాత్రి పగలు శ్రమించారు. 2008 ఆగస్టు 8 నాటి సీఎం దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్వయంగా శ్రీ సిటీకి వచ్చి భూమి పూజ చేశారు. ముహూర్త బలమో లేదా వైఎస్ఆర్ సంకల్ప బలమో తెలియదు కానీ శ్రీ సిటీ ఇంటిగ్రేటెడ్ బిజినెస్ సిటీగా మారింది. ఏపీ అంటే తెలియని జపాన్ దేశస్థులు శ్రీ సిటీలో 26 జపనీస్ సంస్థలు నెలకొల్పి తమ ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ఇప్పటికీ 28 దేశాలకు చెందిన 200 కంపెనీల ద్వారా 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు శ్రీ సిటీలో, అంటే శ్రీ సిటీ వేదికగా ఆంధ్రలో పెట్టాయి. 50,000 మందికి పైగానే ఉద్యోగులు ప్రత్యక్షంగా ఇక్కడ పనిచేస్తున్నారు. పరోక్షంగా కొన్ని వేల మంది ఈ పరిశ్రమలో భాగస్వాములై ఉన్నారు. 100,000 కోట్ల పెట్టుబడులు, 100,000 ఉద్యోగాలు లక్ష్యంగా రవీంద్ర సన్నారెడ్డి శ్రీ సిటీని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్నారు. శ్రీ సిటీకి ఆ పేరెందుకు పెట్టారు అని అడిగితే సర్వశుభాలు శ్రీనామస్మరణతోనే మొదలవుతాయంటూ, అంతేకాదు మా శ్రీ సిటీకి తూర్పున అంతర్జాతీయ రాకెట్ కేంద్రం శ్రీహరికోట, ఉత్తరాన శ్రీకాళహస్తి, పడమరన శ్రీవారు, దక్షిణాన శ్రీ పెరంబూరు ఉన్నాయి. 4 శక్తివంతమైన ప్రదేశాల నడుమ పవిత్ర ఆశ్రయంతో ఏర్పడింది కాబట్టి శ్రీ సిటీ అని నామకరణం చేశామంటారు రవీంద్ర సన్నారెడ్డి. తామెప్పుడూ తమ సంస్థని లాభాల దృష్టితో చూడలేదని, పెట్టుబడుల ద్వారా రాష్ట్ర సంక్షేమం, ఉద్యోగాల ద్వారా ప్రజలకు ఉపాధి,
ఉత్పత్తుల ద్వారా రైతులకు ఆసరా వంటి బహుళ ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకునే సంస్థను స్థాపించామని, అవి ఒక్కొక్కటిగా కార్యరూపం దాలుస్తుంటే చెప్పలేనంత ఆనందంగా ఉంటోందని అంటారాయన. ఒక అంతర్జాతీయ స్థాయి విద్యా వైద్యాలయాలతో పాటు 7 నక్షత్రాల హోటల్ని శ్రీ సిటీ పరిధిలో ఏర్పాటు చేయాలన్నది రవీంద్ర సన్నారెడ్డి ఆలోచన. వర్క్ లీవ్ లర్న్ ప్లే సూత్రంతో కష్టపడి పనిచేయటం, ఆనందమయ జీవితాన్ని సాగించటం, కొత్త విషయాల్ని తెలుసుకోవడం, ఉల్లాసవంతంగా గడపడం వంటి సూత్రాల్ని లక్ష్యంగా చేసుకుని అవన్నీ ఒకే ప్రాంతంలో లభించేలా చేశామన్నారు రవీంద్ర. భవిష్యత్తులో తాననుకున్న గోల్ చేరడం కోసం అహర్హం శ్రమిస్తున్నారు. తాజాగా దక్షిణ భారతదేశంలోని ప్రత్యేక పారిశ్రామిక వార్డల్లో శ్రీ సిటీకి మొదటి స్థానం రావడం అక్కడ జరుగుతోన్న అభివృద్ధికి నిదర్శనమని పేర్కొంటున్నారు రవీంద్ర. కన్నవారిపైన జన్మభూమిపైన ఉన్న మమకారం ఒక ఆశయానికి నాంది పలికింది. ఆ ఆశయం ఒక పారిశ్రామిక విప్లవానికి ఆధారంగా మారింది. ప్రయోగాత్మకమైన సాహసానికి స్ఫూర్తిని రగిలించింది. ఫలితంగా ప్రపంచ పారిశ్రామిక రంగంలో ఏపీ పేరు మారుమోగుతోంది. ఇప్పటికే భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి అనువైన మొదటి 10 ప్రాంతాల్లో ఒకటి అన్నంత ప్రతిష్టాత్మకంగా శ్రీ సిటీ ప్రాచుర్యం పొందింది. రానున్న కాలంలో ప్రపంచం మొత్తంలో ఉన్న అరుదైన పారిశ్రామిక వార్డల్లో ఒకటిగా శ్రీ సిటీని తీర్చిదిద్దడమే తన ధ్యేయంగా ప్రణాళికలు రచించుకుని ముందుకు దూసుకుపోతున్నారు రవీంద్ర సన్నారెడ్డి. ఆయన నిరుపమాన సేవలను గుర్తించిన విక్రమసింహపురి యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా అందించే గౌరవ డాక్టరేట్ను ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ చేతుల మీదుగా అందుకుంటోన్న రవీంద్ర సన్నారెడ్డికి యాక్ట్ తెలియజేస్తోంది హృదయపూర్వక అభినందనలు.